గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్ సార్ నమస్తే సార్ సుందరరెడ్డి గారు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు అండ్ దానికి గుర్తుగా 75 రూపీస్ కాయిన్ కూడా రిలీజ్ చేయబోతున్నారంట మరి ఈ 75 రూపీస్ కాయిన్ ని పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తారా లేదంటే అంటే ఇన్ మెమరీగా వాళ్ళ దగ్గర దాన్ని ఉంచి పెట్టుకుంటారంటారా ఏంటి అసలు ఇది అంటే స్పెషల్ ఎడిషన్ లాగా రిలీజ్ చేస్తారండి బట్ దాని వర్త్ అయితే 75 రూపీస్ కాదండి ఎందుకంటే ఆ కాయిన్ వెయిటేజ్ 35 గ్రామ్స్ అంటున్నారు ఓకే అందులో 50% సిల్వర్ అండ్ 40% కాపర్ అండ్ 5 గ్రామ్స్ నికిల్ ఈ మెటల్స్ ఉన్నాయండి దాంట్లో అంటే దాని ప్రకారం ఒక సిల్వరే నీకు 35 గ్రామ్స్ అందులో 50% సిల్వర్ అయినప్పుడు సిల్వర్ కాస్ట్ నీకు 1200 దాకా వస్తుంది దగ్గర దగ్గర అంటే 70 రూపాయల కన్నా 1200 పెట్టేసి ప్రింటింగ్ చేస్తారని నేను అనుకున్నాను సో ఇదేంటంటే మెమొరబుల్గా ఒక 1000 లేదా ఒక 10000 కాయిన్స్ రిలీజ్ చేస్తారు దాన్ని 75 రూపాయలకి అమ్మరండి వాళ్ళు ఏ 2000కి అమ్ముతారు ఇంకా ప్రైస్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు బహుశా రేపు 28th ఇనాగరేషన్ అప్పుడు మనకు ఐడియా జనరేట్ అవుతుంది 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా దాని సందర్భంగా అది గుర్తుగా రిలీజ్ చేస్తున్నారు అంతే బట్ ఇది కామన్ పబ్లిక్ యూసేజ్కి అయితే ఖచ్చితంగా కాదు కాదు ఎందుకంటే వాళ్ళు చెప్పేలాగా అయితే ఈ సిల్వర్ నికిల్ ఈ ఎన్ని మెటల్స్ తయారు చేస్తున్నారు అది 35 గ్రామ్స్ ఈచ్ కాయిన్ వెయిటేజ్ దాని ప్రకారం ఆ మెటల్ కాస్టే ఉంటుంది మోర్ దెన్ 1500 దాకా సో అందుకని ఇది గుర్తుగా అంతే 75 ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది గుర్తుగా ఆ కాయిన్ని రిలీజ్ చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు సో స్పెషల్ ఎడిషన్ కింద మేబీ ఒక 1000 అలా రిలీజ్ చేస్తారండి అంతే తప్ప పబ్లిక్ కోసం అయితే రిలీజ్ చేయరు సార్ అదేవిధంగా సెంగోల్ అనే రాజదండాన్ని కూడా నూతన పార్లమెంటు భవనంలోకి తీసుకురాబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కదా ఏంటి సార్ దాని డీటెయిల్స్ కూడా తెలియజేయగలరు రైట్ సో ఇండియాలో ఒక అంటే ఇండియాలో కదా ప్రపంచవ్యాప్తంగా కూడా అధికారం మారినప్పుడు రాజదండం అంటాం కదా ఆ రాజదండాన్ని తమిళంలో మనం సింగోల్ అది ఒక అంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఆ పదవికి వచ్చే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఓకే ఇండియాలో కూడా ఆనవాయితీ మొదటి నుంచో ఉంది ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు ఏంటంటే లార్జ్ మౌంట్ బాటిల్ చెప్పాడు నెహ్రూ గారితో మరి అధికార మార్పిడి జరుగుతుంది కదా ఆ గుర్తింగ్ ఏదైనా సంప్రదాయాలు మేము పాటించాలా అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా అప్పుడు తన్ను అడిగారు అనమాట ఎవరిని రాజగోపాలాచారి ఆచార్యని అడిగారు సార్ మరి ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఆయన చెప్పాడు అండ్ చోళ రాజవంశంలో ఇలా పదవి మారినప్పుడల్లా కొత్త రాజుకి నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడతామని చెప్పేసి ఎవరి దగ్గర అయితే ఎదుందో వాళ్ళు దాన్ని కట్టుబడాలని చెప్పేసి ఇస్తారండి అది ఒక పోయే రాజు గెలిచిన రాజుకి ఇస్తూ ఉంటారు అది ఆచారం ఉందంటే మనకు కూడా అలాంటిది ఒక చేయించండి అంటారు అనమాట అప్పుడు ఆయన తమిళనాడులోని అక్కడ మఠాలని సంప్రదిస్తే వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు ఇప్పటికీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఆ టైర్ వేసిన ఎవరైతే చెట్టిఆర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు అది టైర్ వేసేసి లార్డ్ మౌంట్ బాటన్కి ఇచ్చేసేసి మళ్ళీ ఆయన దగ్గర నుంచి తీసుకొని గంగా వాటర్ తోటి మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసేసి అప్పుడు నెహ్రూ గారికి ఇస్తారనమాట అప్పట్లో ఆ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్ పేపర్లు పబ్లిష్ చేసినాయి అది కొత్తగా సీక్రెట్ జరిగింది ఏం కాదు తర్వాత ఎందుకో నెహ్రూకి ఆ ఎపిసోడ్తో దాన్ని మర్చిపోయాడు దాన్ని మ్యూజియంలో పెట్టేశారు ఇంకా 1947 తర్వాత కనుమరుగైపోయింది అంతే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అవును బట్ అప్పట్లోనే న్యూయార్క్ టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేసింది ఆ 47లో ఆ ఒకరోజు మాత్రం దాని గురించి పబ్లిష్ చేసిన తర్వాత మర్చిపోయారు తర్వాత ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో ఏంటంటే మళ్ళీ దాన్ని ఎక్కడుందని వెతికి దాన్ని మళ్ళీ కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ప్రజాస్వామ్యం గుర్తు ఇల్లే కదా స్పీకర్ కాబట్టి స్పీకర్ దగ్గర పెడదామని చెప్పేసి దాన్ని నిర్ణయం తీసుకున్నారు అనమాట సో అది రాజదండం తింబట్టి రాజదండం ఒకప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి రాజదండాలకి వర్కౌట్ ఉందండి ఇప్పుడు రాజరికాలు ఏం లేవు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎవరో ఒకరు గెలిస్తే వాళ్ళే కదా బట్ స్టిల్ సంప్రదాయం అంటే సంప్రదాయం ఉండి అంటే అది సో మనకుంది కాబట్టి ఎందుకు కంటిన్యూ చేయకూడదు దాని థాట్ మోడీ గారికి వచ్చిండొచ్చు మధ్యలో ఎందుకో మరి దాని పక్కన పెట్టేసినాయి ఇండియాలో ఏంటంటే టూ మచ్ డెమోక్రసీ అండి అది ఎంత అంటే విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది ఒక అత్త కోడలంటే కొట్టుకొని తిట్టుకోవాలి అంతే కలిసి ఉండడానికి రూల్స్ ఒప్పుకోవన్నమాట అలాగే ఒక ప్రతిపక్షం అధికార పక్షం తిట్టుకోవాలంతే అది రూలు మరి ఎక్కడ రాశారో తెలియదు కానీ ఈ పొలిటీషియన్స్ అన్నీ ఈ టైప్ ఉంటాయి ఇటు మారిన మళ్ళీ అంతే ఉంటుంది మళ్ళీ ఇటు పెట్టేస్తారు వాళ్ళ పాలసీస్ వీళ్ళు పక్కన పెడతారు వీళ్ళు పెట్టేస్తారు అది రూల్ అనమాట ఒక ఎలక ఒక పిల్లి ఇట్లా వాళ్ళు జాతీయ వైరుద్ధ్యం అది ఉన్నట్టుంది బహుశా ఆ క్లోత్ వేసుకోగానే ఆటోమేటిక్గా ఆ పర్సనాలిటీ వచ్చేద్దేమో తెలియదు వన్ ఆఫ్ ది వరస్ట్ వే హ్యూమన్ రిలేషన్స్ అండి ఆ ఏరియా మాత్రం
అంటే ప్రపంచంలో ఇంకేర్చి ఎంత దరిద్రం ఉండదు అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నంత పాలిటిక్స్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్, మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది బేసికల్గా. సో బెటర్ టు అవాయిడ్ ద పొలిటికల్ సబ్జెక్ట్ అందుకని. ఓకే, సో ప్రస్తుతానికైతే ఆ సంప్రదాయం మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు పెట్టకూడదని చెప్పేసి మోడీ అది పెడుతున్నాడు అంతే. అది కూడా ఇక్కడ ప్రయాగ్రాజ్లో మ్యూజియంలో ఉందంట, ఎవరు పట్టించుకోలేదు. టూ ఇయర్స్ పట్టిందంట, ఎక్కడుంది ఏంటి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి. అవును, అది పాత సంప్రదాయం. ఒకటి కొనసాగితే తప్పేంటి అనేది ఒక క్వశ్చన్, ఇప్పటిదాకా మర్చిపోయిందని మళ్ళీ కొత్తంగా ఎందుకని. రెండోది, దాంతో ప్రతిపక్షాలు నో నో చెప్పాలి కదా రూల్స్ ప్రకారం, వాళ్ళు నో చెప్తున్నాయి అంతే. అంటే అవతల వాళ్ళ దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఏదన్నా వాళ్ళు ఏదన్నా దీనివల్ల ఏదన్నా పొలిటికల్గా బెనిఫిట్ అవుతారు ఏమో, అవతల వాళ్ళకి భయాలు ఉంటాయి. ఏమైనా కాదు, రేపొద్దున వీళ్ళు ఇటు వచ్చినా కూడా వీళ్ళు కూడా నో చెప్తారు కదా, వాళ్ళు వచ్చిన వివక్రత నో చెప్తారు. చెప్పాను కదా పాలిటిక్స్లో నా దరిద్రం ఏంటంటే ఆ క్లోత్ వేసుకోగానే నీకు వెళ్ళిన టైర్ అవ్వాల్సిందే. ఉన్నా లేకపోయిన కనీసం నటించాలి, ప్రజల ముందు నటించాలన్నమాట. బట్ నటించడంలో ఎక్కడో చోట కొంచెం నిజాయితీ అంటూ ఉండాలి. మరి ఇండియన్ పాలిటిక్స్కి అదేం ఉండదండి, అది మరి వేరే కంట్రీస్లో కూడా ఉన్నాయి కానీ వేరే చోట అన్నీ ఒకటవుతాయి ఒక ప్లే ఒక టైం వస్తే. బట్ ఇక్కడ అట్ట కాదు, ప్రతి చోట నువ్వు ఎస్ అంటే నేను నో చెప్పాలి, రూల్ అది, అది కాన్స్టిట్యూషన్లో రాయని రూల్ అనమాట. రాయలున్నది నువ్వు నో చెప్తేనే చెప్పాలి. ఇంత చేస్తే వాళ్ళకి ఏమైనా ఏదన్నా ఏదన్నా ఎంపీలు బలం ఉందంటే ఏం లేదండి. అక్కడ యాప్ ఎంత ఉందండి, ఒకటి. ఎస్పీకి ఎంత ఉందండి, ఒక మూడు. ఎన్నీ అవుట్డేట్ పార్టీలు, అన్నీ చిన్న చిన్న పార్టీలు, అన్నీ ఎక్కడోసారి అధికారం అడ్డ పెట్టుకొని పేపర్లు ఆగుతూ ఉంటాయి. దానికి కొంతపడి కొన్ని న్యూస్ పేపర్లు. మొత్తానికైతే అన్ప్రొడక్టివ్ థింగ్స్ని కవరేజ్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో. ఏముంటుంది దాంట్లో, పెట్టినా ఇష్యూ ఏం లేదు, పెట్టకపోయినా ఇష్యూ ఏం లేదు. అన్ప్రొడక్టివ్ థింగ్స్ అని ఎక్కువ మాట్లాడుతుంటారు, ప్రొడక్ట్ మీద తగ్గిస్తా మాట్లాడుతుంటారు. అది ఇండియాలో కామన్, అది అంటే దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ పాత సంప్రదాయం ఎందుకు సంప్రదాయం మనం కొనసాగించుకోవాలి, భవిష్యత్తు తరాలకి చూపించాలి కాబట్టి. తప్పేం లేదు, కొనసాగి తప్పేం లేదు. దాన్ని నేనైతే ఎస్ చెప్తాను, ఎందుకంటే పాత సంప్రదాయం అది ఇప్పటిదాకా ఎందుకు మర్చిపోయామంటే మేబీ అప్పట్లో మరుగున పడింది అది, ఎందుకో తెలియదు. ఉన్నప్పుడు ఎందుకు అంటే చెప్పి తప్పేముంది, కొద్ది దానికోసం పెట్టే ఖర్చు ఏం లేదు కదా. దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఎందుకన్నా ప్రొడక్టివ్ థింగ్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుని బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామి గారు.